హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఒక గొప్ప కవి గురించి నేర్చుకోబోతున్నాం ఆయన ఎవరు అంటే జంధ్యాల పాపాయి శాస్త్రి జంధ్యాల పాపాయి శాస్త్రి గురించి మీరు ఎన్నో పుస్తకాల్లో చదివే ఉంటారు అయితే మీరు చదవనటువంటి విషయాలు మీకు తెలియనటువంటి కొన్ని కొత్త విషయాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ జంధ్యాల పాపాయి శాస్త్రి కరుణశ్రీ పేరుతో ప్రసిద్ధుడు కరుణశ్రీ అనేది ఆయన యొక్క కలం పేరు కొంతమంది కవులు తమ పేరు మీదుగా కాకుండా తమ కలం పేరుగా సుప్రసిద్ధులుగా మారిపోయారు ఈ విధంగా కరుణశ్రీ అన్న జంధ్యాల పాపాయ శాస్త్రి అన్న ఒకటే అయితే జంధ్యాల పాపాయ శాస్త్రి గారు పంతొమ్మిది వందల పన్నెండులో ఆగస్టు నాలుగున జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఇరవై ఒకటిన మరణించారు పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టు నాలుగున ఎవరు జన్మించారు జంధ్యాల పాపాయ శాస్త్రి గారు జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఇరవై ఒకటిన జంధ్యాల పాపాయ శాస్త్రి గారు మరణించారు ఈయన జన్మస్థలం తీసుకున్నట్టయితే గుంటూరు జిల్లా కొమ్మూరు అనే గ్రామంలో జన్మించారు అయితే కొన్ని పుస్తకాల్లో కొప్పారు అని ఉంది ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మాత్రం కొమ్మూరు అని ఉంది మరి ఈ విధంగా గుంటూరు జిల్లా కొమ్మూరు అని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా కొప్పారు అని కూడా గుర్తుంచుకోవడం బెటర్ అన్నమాట సో ఈ విధంగా గుంటూరు జిల్లా కొమ్మూరు గ్రామంలో జంధ్యాల పాపాయ శాస్త్రి గారు జన్మించారు ఆ తర్వాత మరి తల్లిదండ్రులు తీసుకున్నట్టయితే తల్లి మహాలక్ష్మి తండ్రి పరదేశయ్య తల్లి మహాలక్ష్మి తండ్రి పరదేశయ్య మరి జంద్యాల పాపాయ శాస్త్రి భార్య ఎవరు అంటే గారు పాపాయ శాస్త్రి భార్య ఎవరట అనసూయమ్మ గారు అయితే ఈయనకు కొన్ని బిరుదులు ఉన్నాయి ఆ బిరుదులు ఏంటి అంటే కవితా కళానిధి ఒకటి కవితా కళానిధి అంతేకాకుండా కవి కులాలంకార కవితా కళానిధి కవి కులాలంకార అనే పేర్లతో మరి కొన్ని బీరుదులంటి మరి పాపాయి శాస్త్రి గారికి ఉన్నాయి అయితే ఈయన రచనలు తీసుకుందాం ఈయన రచనలు తీసుకున్నట్లయితే ఒకటి కరుణామయ అనే పేరుతో ఒక నాటిక రాశారు ఈయన చాలా చాలా గ్రంథాలు రాశారు చాలా ఖండకావ్యాలు రాశారు అయితే ఇందులో ఒకటి నాటిక తీసుకుందాం ఆ నాటిక తీసుకుంటే కరుణామయ్యి ఆ తర్వాత తెలుగు బాల శతకం కూడా రాశారు ఈయన రచనల్లో తెలుగు బాల శతకం అత్యద్భుతమైనటువంటి గ్రంథం అయితే తెలుగు బాల శతకం ఒకటి కాదు రెండు కాదు సుమారు లక్ష ఇరవై ఐదు వేలకు పైగా కాపీలు అమ్ముడైపోయినాయట ఆ రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల పుస్తకాలకు పై చిలుకు అమ్ముడైపోయాయంటే మరి దాని సత్తా ఏమిటో దాని కెపాసిటీ ఏమిటో అది ఎంత అద్భుతమైన గ్రంథమో ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ తర్వాత తీసుకున్నట్లయితే చిన్నపిల్లల కోసమని ముద్దు బాలశిక్ష రాశారు పెద్ద బాలశిక్ష ఉంది కదా అట్లాగే చిన్నపిల్లల కోసం బొమ్మలతో ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రంథం అన్నమాట ఈ ముద్దుబాల శిక్ష ఆ తర్వాత పద్మావతి శ్రీనివాసం అనే పేరుతో వెంకటేశ్వర చరిత్ర రాశారు పద్మావతి శ్రీనివాసం అనే పేరుతో వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్రను మరి పాపాయ శాస్త్రి గారు రాయడం జరిగింది ఇక తర్వాత కరుణశ్రీ గారు రాసినటువంటి కొన్ని ముఖ్యమైన ఖండకావ్యాలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఒకటి ఉదయశ్రీ ఈ ఉదయశ్రీ అనే ఖండకావ్యం మొత్తం ఐదు భాగాలుగా వచ్చింది ఐదవ భాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఈ పుస్తకం పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చింది దాదాపుగా యాభై సార్లు ముద్రణలు పొందింది యాభై వేలకు పైగా పుస్తకాలు అమ్ముడైపోయినాట అంటే ఉదయశ్రీ పుస్తకాలకు ఎంత పాపులారిటీ ఉండేదో ఒకసారి అర్థం చేసుకోండి ఇక తర్వాత రెండో తీసుకున్నట్టయితే విజయశ్రీ ఈ విజయశ్రీ ఇరవై ఐదు వేలకు పైగా ఎడిషన్స్ మరి వచ్చినాయట అంటే ఇరవై ఐదు వేల పైగా ముద్రలు వచ్చినాయట ఆ తర్వాత ఇరవై ఐదు వేలకు పైగా కాపీలు కూడా అమ్ముడు పోయినాయట అంటే ఇది కూడా ఎంతో గొప్ప పుస్తకం అర్థం చేసుకోండి తర్వాత కరుణశ్రీ ఈ కరుణశ్రీ అనే పేరుతో మరో ఖండకావ్యం రాశారు మరి ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చింది ఇరవై ఐదు వేల కాపీలు అమ్ముడుపోయినాట ఇది కూడా ఆ తర్వాత సాంధ్యశ్రీ అనే పుస్తకం వచ్చింది మరి ఈ సాంధ్యశ్రీ అనే ఖండకావ్యాన్ని రాసింది కూడా పాపాయ శాస్త్రి గారు ఆ తర్వాత మరో రచన సీమ మరి పాపాయ శాస్త్రి గారి మరో రచన తెలుగుసీమ ఆ తర్వాత వీరభారతి అనే ఖండకావ్యం ఆ తర్వాత ఆనందలహరి అనే పేరుతో మరో ఖండకావ్యాన్ని రాశారు కరుణశ్రీ గారు ఆ తర్వాత కళ్యాణ కల్పమల్లి అనే పేరుతో గొప్ప ఖండకావ్యాన్ని రాశారు కరుణశ్రీ గారు ఆ తర్వాత తెనుగు తల్లి ఇక్కడ సీమ ఇదేమో తెనుగుతల్లి ఇవి రెండు వేరు ఖండకావ్యాలు అన్నమాట తర్వాత కవితాకుమారి అనే పేరుతో మరో ఖండకావ్యాన్ని రాశారు కరుణశ్రీ గారు ఆ తర్వాత సతీ సావిత్రి అనే పేరుతో మరో ఖండకావ్యాన్ని రాశారు కరుణశ్రీ గారు ఆ తర్వాత పన్నెండవది అనసూయ దేవి అనే ఖండకావ్యాన్ని కరుణశ్రీ గారు రాయడం జరిగింది తర్వాత స్వేచ్ఛా పూలు స్వేచ్ఛా పూలు అనే పేరుతో కరుణశ్రీ గారు మరో ఖండకావ్యం రాశారు ఆ తర్వాత ఊర్మిళాకుమారి కుంతి కుమారి కుమారి కుంతి కుమారి అనే రెండు అద్భుతమైనటువంటి ఖండకావ్యాలు మరి పాపాయ శాస్త్రి గారు రాయటం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్టయితే పదహారవది రాష్ట్ర సుందరి అనే పేరుతో కూడా గొప్ప గ్రంథం రాశారు ఆ తర్వాత తపో భంగము అంజలి ఈ రెండు ఖండకావ్యాలు కూడా మరి కరుణశ్రీ కాలం చేత మరి జారిపడ్డాయి సో ఈ విధంగా ఇవి మాత్రమే కాదు ఇంకా అనేక గ్రంథాలు కూడా రాశారు మరి కరుణశ్రీ విజయశ్రీ ఉదయశ్రీ సాంధ్యశ్రీ ఇట్లా అనేక రకాల శ్రీ అనే పేరు వచ్చేటట్టు అనేక గ్రంథాలు రాయడం ఈయన యొక్క విశేషం అన్నమాట అయితే భావకవిగా ముద్రపడని భావకవి ఎవరు అంటే జంధ్యాల పాపరి శాస్త్రి గారు అంటే ఈ విధంగా కరుణశ్రీ యొక్క రచనలో ప్రణయము ప్రబోధం రెండు కనిపిస్తాయి ప్రణయం కనిపిస్తుంది ప్రబోధం కనిపిస్తుంది ఈ విధంగా మరి ప్రణయము ప్రబోధం అనే రెండు విషయాలు భావకవిత్వ శాఖకు సంబంధించినటువంటి అంశాలన్నమాట సో ఈ విధంగా అనేక అద్భుతమైన గ్రంథాలు రాయడం జరిగింది కరుణశ్రీ గారు కరుణశ్రీ గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బాలకోటేశ్వర తారావాళి అనే శీర్షికతో పద్యాలు రాయడం ప్రారంభించారు ఆ తర్వాత కరుణశ్రీ గారు రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి టాపిక్ ఏదంటే పుష్ప విలాపం ఈ పుష్ప విలాపం అనే టాపిక్ వీరిని ఒక రేంజ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టిందన్నమాట సో అంత అద్భుతమైనటువంటి పుష్ప విలాపం అనే టాపిక్ కరుణశిలో వస్తుంది అయితే ఈ పుష్ప విలాపంలో ఉన్నటువంటి పద్యాలను మరి ప్రముఖ సినీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడటం జరిగింది సో ఘంటసాల అంటే ఆయన గాత్రం అంటే ఆయన గొంతు తీసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా గంభీరంగా ఉంటుంది అద్భుతంగా పద్యాలు పాడటం జరిగింది ఆ తర్వాత లలిత సుగుణజాల తెలుగు బాల అనే పేరుతో మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం పద్యాల్ని ఈ మగుటంతో రాసింది కూడా మన ఆయననే ఈ విధంగా కరుణశ్రీ మరి పాకి పిల్ల అనే టాపిక్ పైన పిల్ల మీద కూడా ఈయన ఒక ఖండ కావ్యాన్ని రాయటం జరిగింది కరుణశ్రీ గారు ఆ తర్వాత కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరుచుంటే అనే ఒక అద్భుతమైనటువంటి మధుర భక్తికి సంబంధించిన కందపాద్యాన్ని రాయటం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో కూర్చోడానికి కుర్చీ లేవట ఇక నేను నా తనును పరుస్తాను నా ప్రణయాంకమే పరుస్తాను అని చెప్పి అద్భుతంగా మరి భావకవిత్వ శాఖను మరి ఇక్కడ ఆపాదించవచ్చు అన్నమాట ఈ విధంగా మధుర భక్తితో అద్భుతమైనటువంటి మరి కావ్యాలు రాసినటువంటి కవి కరుణశ్రీ గారు కరుణశ్రీ జంధ్యాల పాపాయి శాస్త్రి గారికి ఎన్నో ఎన్నో అనేక రకాల సత్కారాలు అవార్డులు రావడం జరిగింది అవేంటో ఒకసారి చూద్దాం ఒకటి తెలుగు అకాడమీ అవార్డు ఈ తెలుగు అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది మద్రాసులో ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది ఆ తర్వాత రెండోది రసమై అవార్డు హైదరాబాద్లో ప్రదానం చేయడం జరిగింది ఆ తర్వాత అభినందన అవార్డు ఈ అభినందన అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇచ్చారు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నాలుగోది సుభాంగి అవార్డు ఈ సుభాంగి అవార్డు కూడా ఉండే ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్లో ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది కరుణశ్రీ గారికి ఆ తర్వాత అభిరుచి అవార్డు ఈ అభిరుచి అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒంగోళ్ళులో ఇచ్చారు ఒంగోళ్ళులో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత నాళం కృష్ణారావు అవార్డు నాళం కృష్ణారావు పేరు మీద ఒక అవార్డు ఉండే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇచ్చారు మరి ఇది బాపట్లలో ఇవ్వటం జరిగింది కరుణశ్రీ గారికి తర్వాత డాక్టర్ పైడి లక్ష్మయ్య అవార్డు డాక్టర్ పైడి లక్ష్మయ్య అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది కరుణశ్రీ గారికి ఇక ఎనిమిదవ తీసుకున్నట్లయితే సింధుజా అవార్డు ఈ సింధుజా అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో సికింద్రాబాద్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మహామంత్రి మాదన్న అవార్డు మరి మాదన్న పేరు మీద కూడా ఒక అవార్డు అనేది ఉండే ఈ విధంగా ఇది పంతొమ్మిది వందల తొంభై హైదరాబాద్లో మరి ప్రదానం చేయడం జరిగింది ఇక కరుణశ్రీ గారికి మరో అవార్డు ఏంటంటే యార్లగడ్డ రంగనాయకులు అవార్డు యార్లగడ్డ రంగనాయకులు అవార్డు ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఇచ్చారు హైదరాబాద్లో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత డాక్టర్ బోరుగుల రామకృష్ణారావు అవార్డు డాక్టర్ బోరుగుల రామకృష్ణారావు అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో హైదరాబాద్లో ప్రదానం చేయడం జరిగింది అంతేకాకుండా సత్కారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందించారు ఆ తర్వాత తీసుకున్నట్టయితే రాష్ట్రపతి పురస్కారం రాష్ట్రపతి పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో జ్ఞాని జైల్సింగ్ చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది ఆయన జీవితంలో మర్చిపోలేనటువంటి మరుపురానటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంగా మరి కరుణశ్రీ గారు పేర్కొనడం జరిగింది కరుణశ్రీ జంధ్యాల పాపాయ శాస్త్రి పేరు మీద అనేక రకాలైనటువంటి పరిశోధనా గ్రంథాలు వచ్చాయి అయితే అవేంటో ఒకసారి చూద్దాం పి దేవి గారు విజయశ్రీ పర్యాలోకనం అనే పేరుతో ఒక పరిశోధనా గ్రంథాన్ని రాయటం జరిగింది ఆ తర్వాత డిఎస్వి సుబ్రహ్మణ్యం గారు కరుణశ్రీ కృతులు సమగ్ర పరిశీలన అనే పేరుతో మరి ఒక పరిశోధనా గ్రంథాన్ని రాయటం జరిగింది ఆ తర్వాత జి రాజు గారు కరుణశ్రీ కావ్యానుశీలనం అనే పేరుతో మరి ఒక పరిశోధనా గ్రంథాన్ని రాయటం జరిగింది ఆ తర్వాత డాక్టర్ ఆర్ సూర్యనారాయణమూర్తి గారు కరుణశ్రీ కావ్య సమీక్ష అనే పేరుతో ఇంకొక అద్భుతమైనటువంటి సమీక్షను రాయడం జరిగింది అద్భుతమైనటువంటి పరిశోధనా గ్రంథాన్ని రాయటం జరిగింది మరోది జి ప్రకాశ్రావు గారు జి ప్రకాశ్రావు గారు కరుణశ్రీ కవితాశ్రీ అనే పేరుతో ఒక పరిశోధనా గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది ఆ తర్వాత జె సుమన్ బాబు గారు కరుణశ్రీ కవితా సౌరభం అనే పేరుతో అద్భుతమైనటువంటి పరిశోధన పటిమ కలిగినటువంటి బుక్ను మరి విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత భీమవరం రామరాజ భూషణ సాహిత్య పరిషత్ రామరాజ రామరాజభూషణ్ పేరు మీదుగా భీమవరంలో ఒక సాహిత్య పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది కవులు కొంతమంది సభ్యులు ఆ సంస్థ సభ్యులు అందరూ ఏం చేశారంటే కొంతమంది అక్షోపహారం అనే పేరుతో మరి కరుణశ్రీ పేరు మీదుగా ఒక పరిశోధనా గ్రంథాన్ని రాసి వెలువరించడం జరిగింది సో ఈ విధంగా అనేక పరిశోధనా గ్రంథాలు మరి ఈయన మీద వచ్చాయన్నమాట ఈయన సాహిత్యం మీద వచ్చినాయి అది మనం అందరం చేసుకున్న గొప్ప అదృష్టంగా మనం భావించాలి సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియోలో ఎంతో కొంత మరి మీకు తెలియని కొన్ని కొత్త విషయాల గురించి మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్